యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ రిటైర్మెంట్ ఎప్పుడు అని చాలా కాలంగా వినిపిస్తున్న ప్రశ్న. అయితే గేల్ మాత్రం ఇంకొన్నేళ్లు తనేం అడగద్దని, అయితే ఇప్పుడు తనకి 41 ఏళ్ళని, 45 ఏళ్లకు ముందు రిటైర్ అయ్యే ప్రసక్తే లేదని గేల్ స్పష్టం చేసేశాడు. ఇక 2 T20 వరల్డ్ కప్ లో ఆడతానని తేల్చి చెప్పాడు. వయసు కేవలం ఒక నెంబరే అని కొట్టిపారేస్తున్నాడు. గేల్ విండీస్ తరఫున 103 టెస్టులు, 301 వన్డేలు, 61 T20లు ఆడాడు. అయితే ఇక ఐపీఎల్ దగ్గర పడుతున్న సమయంలో మరొక 2 రోజుల్లో మెగా లీగ్ ఆరంభం కానుంది. ఇదే క్రమంలో చాలా మంది ఆటగాళ్లు క్వారంటైన్ ని పూర్తి చేసుకుని తిరిగి మళ్ళీ వాళ్ళ జట్టులో చేరుతున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు క్రిస్ గేల్ కూడా తన క్వారంటైన్ సమయం పూర్తి చేసుకున్నాడు. అయితే అందరిలాగా చేస్తే తను క్రిస్ గేల్ ఎందుకు అవుతాడు? విండీస్ వీరుడు పంజాబ్ కింగ్స్ బ్యాట్స్మెన్ క్రిస్ గేల్ తప్పనిసరి 7 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకుని ఆ తర్వాత తను చేసిన పనికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఆనందంలో ఉన్న క్రిస్ గేల్ ఈ సందర్భంలో అదిరిపోయే స్టెప్పులు వేసి అందరినీ అలరించాడు. క్వారంటైన్ పూర్తయిన ఆనందంలో మైకేల్ జాక్సన్ సూపర్ హిట్ మూన్ వాక్ సాంగ్ కు డాన్స్ చేశాడు. బాస్ చిందిస్తుండగా తీసిన వీడియోను పంజాబ్ కింగ్స్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది. పోస్ట్ చేయడమే కాకుండా గేల్ ఇస్ బ్యాక్ అని కనబరిచింది. 7 మ్యాచ్ల్లో 137 స్ట్రైక్ రేట్ తో 288 పరుగులు సాధించాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు కూడా ఉన్నాయి. క్యాష్ రిచ్ లీగ్ లో అత్యధిక సిక్సర్ల రికార్డు విండీస్ వీరుడి పేరిటే ఉంది. అయితే యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ కేవలం తన క్వారంటైన్ పూర్తయిపోయిన తర్వాత కాదండి, క్వారంటైన్ సమయంలో కూడా పలు పంజాబీ పాటలకు తనదైన స్టైల్లో స్టెప్లు వేస్తూ కాలక్షేపం చేశాడు. క్వారంటైన్ సమయంలో ఎక్కువ శాతం డాన్స్లు వేస్తూ జిమ్ వర్కౌట్లు చేస్తూ ఈ 41 ఏళ్ల హిట్టర్ పంజాబ్ కింగ్స్ లో స్టార్ బ్యాట్స్మెన్ గా కొనసాగడానికి తన ఫిట్నెస్ ను కాపాడుకుంటూ వచ్చాడు. గత ఏడాది ఐపీఎల్ లో లేట్ గా బరిలోకి దిగిన సూపర్ ఫామ్ ను కనబరిచిన గేల్ ఇప్పుడు మాత్రం మొదటి మ్యాచ్ నుంచి వాళ్లకు అందుబాటులో ఉండిపోతున్నాడు. దాంతో పాటుగా ఇప్పుడు పంజాబ్ జట్టుకు సంబంధించి అంటే రేపటి నుంచి ప్రాక్టీస్ సెషన్స్ కూడా మొదలెట్టబోతున్నాడు క్రిస్ గేల్. మరి మీకు కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.